ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గైస్, ఎలా ఉన్నారు? గైస్, ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ మెయిన్ ఎక్స్పెషల్లీగా అయితే ఆన్లైన్ క్లాసులు అనేవి జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు ఏమైతే వీళ్ళకి ప్రాపర్గా నోట్స్ గైడెన్స్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ నోట్స్ అనేది చాలామంది వాట్సాప్స్లో అనేది ఫొటోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని ఫొటోస్ అనేవి షేక్ అయిపోవడం, అదేవిధంగా పీజీ నెంబర్స్ తెలియపోవడం, సో అదేవిధంగా కొన్ని టైప్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ అనే కాదు, రియల్ లైఫ్లో ఎవరైతే యూజ్ చేస్తారో కామన్ మెయిన్ అనేది వాళ్ళకి చాలా తప్పనిసరిగా అయితే నేను చెప్పబోయే అప్లికేషన్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. గ్యాస్, మనం ఏదైనా సరే ఒక లోన్ పర్పస్ కానీ లేదంటే మనం ఏదైనా బయటకు వెళ్తున్నాం అనుకోని మన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే మనకి మొబైల్ ఫోన్లో ఉండాలి. సో ఉండాలంటే మనం ఏం చేస్తామంటే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఫోటో తీసుకుని ఒక్కొక్క ఫోటోని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫోల్డర్ కింద క్రియేట్ చేసుకుని పెట్టుకోవడం ఎలా అన్నది అయితే ఇవాళ వీడియో అనమాట. మీకు అయితే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. గ్యాస్, ఇప్పుడు ఇంకా కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ మీరు ఒక ఏదైనా సరే ఒక 10 ఫొటోస్ తీసారనుకోండి, 10 ఫొటోస్ని కూడా మీరు 10 సార్లు మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయకుండా జస్ట్ ఒకే ఒక డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసుకుని దాన్ని సెండ్ చేయొచ్చు అనమాట. కన్వర్ట్ చేసుకుని మీకు జస్ట్ ఒక 10 సెకండ్స్ టైం ఉంచాలన్నమాట, పెద్ద టైమింగ్ ఏం పట్టదు. సో మీరు డిజైన్ చేసిన ఎటువంటి ఆర్టికల్స్, ఎటువంటి ఆల్బమ్స్ ఏమి ఉండవు అనమాట. గ్యాస్, దీని గురించి అయితే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమెస్ టు పీడిఎఫ్ కన్వర్టర్ ఫ్రీ జేపీజీ టు పీడిఎఫ్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీరు వన్స్ డౌన్లోడ్ అయితే చేసుకోండి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ మీకు లింక్ చేయడం మీకు అయితే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అనేది అయితే అలో చేయండి. ఫ్రెండ్స్, పర్మిషన్స్ అనేవి అలో చేసిన తర్వాత దీంట్లో అడ్వర్టైజ్మెంట్ రావడం అయితే కామన్ అనమాట, అడ్వర్టైజ్మెంట్ అయితే స్కిప్ చేయండి. గ్యాస్, ఏదైనా వచ్చినట్టు ఇక్కడ చూసుకోండి, కన్వర్ట్ టు పీడిఎఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్నవన్నీ కనబడతాయి. గ్యాస్, మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే అయితే ఏదైనా సరే ఒక ఫొటోస్ ఉందనుకుంటే ఒక 10 ఫోటోని కలిపి ఒక పీడిఎఫ్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తారు, పీడిఎఫ్ ఫోల్డర్ క్లిక్ చేసినట్టయితే ఒక ఫొటోస్ అని కలిపి వచ్చేస్తాయి. ఫర్ సపోజ్ మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి ఇక్కడ నా దగ్గర 3 ఫోటోస్ ఉన్నాయి. సో ఈ విధంగా 4 ఫొటోస్ని తీసుకుని దాన్ని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే నేను ఫస్ట్ ఏదైతే క్లిక్ చేసుకుంటే ఫస్ట్ పేజ్ అవుతుంది, సెకండ్ ఏ ఫోటోని తీసుకుంటే సెకండ్ పేజ్ అవుతుంది, థర్డ్ ఏది తీసుకుంటే థర్డ్ పేజ్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని సెండ్ చేసుకుంటారని కాదు, మెయిన్ ఉద్దేశం అయితే మీ యొక్క నోట్స్ని కానీ లేదంటే ఏదైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ రిలేటెడ్ పాన్ కార్డ్ ఇలాంటిది ఏదైనా సరే మీరు అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మీ ఏదైనా దానికి పాస్వర్డ్ పెట్టుకోకుండా మాత్రం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి, లేదంటే మాత్రం ఓకే మీద క్లిక్ చేయండి. క్యాష్ విధంగా ఓకే మీద క్లిక్ చేయండి మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ని స్కిప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇంకొకటి విధంగా వచ్చింది. సో ఈ విధంగా ఇమేజెస్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇదే టైప్ ఆఫ్ వ్యూలో మీరు యొక్క మీ నోట్స్ని కూడా మీరు అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. కన్వర్ట్ టు పీడిఎఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో మీకు అయితే చూపిస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ చేసి. సో చాలా అద్భుతంగా ఉండింది అనమాట అప్లికేషన్ అయితే. చాలామంది వాట్సాప్లో నోట్స్ని సెండ్ చేయమంటే రకరకాలుగా సెండ్ చేస్తూ ఉంటారు, ఫొటోస్ అవన్నీ స్ట్రేట్గా కాకుండా. వాళ్ళకైతే తప్పనిసరిగా అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. కంపల్సరిగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి, వాళ్ళందరికీ తెలియకపోతే తెలుసుకుంటారు కంపల్సరిగా అయితే. గ్యాస్, ఇక్కడ చూసుకుంటే నేను కెమెరాలో చూసుకున్నట్టయితే నేను ఒక 4 నోట్స్ ఫోటోస్ తీశాను. అంటే నాది ఒక మ్యాథ్స్ నోట్స్ సంబంధించిన ఫోటోస్ అయితే తీసాను అనమాట, 4 నోట్స్ ఫోటోస్. సో చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ ఏ ఫోటో సెలెక్ట్ చేసిన ఫస్ట్ పేజ్లో వస్తుంది, సెకండ్ క్లిక్ చేసి సెకండ్ పేజ్, థర్డ్ క్లిక్ చేసి థర్డ్ పేజ్లో వస్తుంది. కన్వర్ట్ టు పీడిఎఫ్ మీకు క్లిక్ చేసి ఓకే మీకు క్లిక్ చేసినట్టయితే నాకు 4 ఫోటోస్ అనేది 4 జేపీజీ ఫైల్స్ కింద అయితే నాకు కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇంతే గ్యాస్, ఇంత సింపుల్గా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూస్తున్నారు కదా 1, 2, 3, 4 ఈ విధంగా మనకి ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో మనం గూగుల్లో డౌన్లోడ్ చేసి చదువుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఫీల్లో మనం కూడా పీడిఎఫ్ ఫైల్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుగురించే ఈమెయిల్స్ టు పీడిఎఫ్ ఫైల్ కన్వర్టర్ అని చెప్పేది మీకు మెన్షన్ అయితే చేశాను. గ్యాస్, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా మీ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి. సో మీరు డౌట్ రావచ్చు ఫైల్ మరి ఎలా సెండ్ చేయాలని అయితే. సో విధంగా వచ్చిన తర్వాత 3 లైన్స్ మీకు క్లిక్ చేసి సెండ్ ఫైల్ ఉంటుంది, సెండ్ ఫైల్ మీద క్లిక్ చేసినట్టు మీరు మీ వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇలా వస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఫర్ సపోజ్ సో ఇలా పెట్టుకుని ఎలా సెలెక్ట్ చేసుకుని మీరు అయితే సెండ్ చేస్తారు. సో జస్ట్ ఏముండదు, 1 MB మాత్రం ఉండదు. చూసారు 4 ఫోటోస్ కలిపి 1 MB మాత్రం వచ్చింది. సో వాళ్ళకి ఈ విధంగా వెళ్తుంది, వాళ్ళు ఇలా క్లిక్ చేస్తే ఇలా నోట్స్ అనేది ప్రాపర్గా కనబడుతుంది. సో ఇలా విధంగా నోట్స్ కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సరే విధంగా షేర్ అయితే చేసుకోవచ్చు. గ్యాస్, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే లైక్ చేస్తే వీడియో అనేది చాలా బూస్ట్ అవుతుంది. సో మీ నుంచి నాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ అనమాట, లైక్ చేసి అలాగే వీడియోని షేర్ చేయండి. గ్యాస్, అదేవిధంగా ఈ ట్రిక్ అనేది మీలో ఎంతవరకు ఉపయోగపడింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పీపుల్స్కి అయితే తెలుసు, బట్ కొంతమందికి తెలియదు, దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. గ్యాస్, కంపల్సరిగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్, నచ్చలేదు.